ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా? ఎమ్మెల్యేగా గెలిచిందా? ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె? మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరా సారా పెట్టి సాదరంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు. ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే, ప్రియాంక గాంధీ గారిని ఆ కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పకుండా మేము ప్రొటెస్ట్ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట, ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నా. వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం. ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఎక్కడ నష్టపోలే, రాజభోగాలు అనుభవించారు. అటు రాజీనామా చేసిన అటు యాక్షన్ చేస్తే రాజీనామా కాగానే ఇటు మళ్ళీ ఎన్నికలు నిలబడతారు. ఏడ పదవులు త్యాగాలు చేశారు వాళ్ళుగా. కాబట్టి ఇందిరాగాంధీ కుటుంబాన్ని, సోనియమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు. అలాంటి మాటలు మానుకోండి. ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసి మీ సొంత జల్సాల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గట్టియకుండా మీకు మాత్రం ఫస్ట్ మనం ఉండడానికి మాత్రం కట్టుకోవాలని కట్టుకున్న చరిత్ర మీది. కాబట్టి కాంగ్రెస్ను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. పారి బహిరంగ సభను మా పార్టీ కార్యకర్తల ఖర్చులు, పార్టీ ఖర్చులతో, సొంత ఖర్చులతో నిర్వహిస్తే ప్రజాధనాన్ని వాడుకున్నారని కేసీఆర్ కూతురు మాట్లాడుతూ ఉంది. ఆ అలవాటు మీకుంది. ప్రజాధనంతో కుక్కలకు షెడ్లు కట్టించే అటువంటి అలవాటు మీకుంది. మీ సొంత ఆటల కోసం మరి కోట్ల కోట్లు బ్యాడ్మింటన్ల కోసం తగిలేసే సంస్కృతి మీకుంది.